సొలొమోను యొక్క పాపము. ఇలాంటి చాలామంది, సొలొమోను మహాజ్ఞాని కదా, ఆయన పాపం చేశాడా, ఆయన ఎలా పాపం చేసిండు అనుకునేవారు కూడా ఉన్నారు. అయితే ఆ విషయాన్ని మనం చూద్దాం. సొలొమోను మహాజ్ఞాని, కానీ ఆయన పాపం చేశాడు. ఆయన జ్ఞానము ఆయనను పాపం చేయకుండా ఆపలేకపోయింది. దేవుని పిల్లలారా, ఆ విషయాలను మనం చూడబోతున్నాం. మొట్టమొదటిగా మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయములో ఆయన పాపము కోసము రాయబడి ఉంది. ఈ 11వ అధ్యాయములో ఏమి రాయబడి ఉంది? దేవుడు ధర్మశాస్త్రములో ఎవరితోనూ ఇయమందకూడదు, ఎవరిని వివాహం ఆడకూడదు రాయించాడు. కానీ సొలొమోను ఆజ్ఞలను మీరాడు. దేవుని పిల్లారా, ఈనాడు కూడా అనేక మంది దేవుని వాక్యాన్ని మీరి పాపం చేసేవారు ఎందరో ఉన్నారు. వారందరినీ మనం చూస్తూ ఉంటాం. పాపం చేసి మరలా, ప్రభువా నేను తప్పు చేశాను, నన్ను క్షమించయ్యా అని ప్రార్థించేవారు కూడా ఉన్నారు. అటువంటి వారిని కూడా మనం చూస్తాం. మా పాస్టర్ గారు చెప్పారు కానీ నేను వినలేదు, నేను తప్పు చేశానని బాధపడేవారు కూడా ఉన్నారు. కానీ దేవుని పిల్లారా, సొలొమోను ఒక పాపము, ఆయన ఎలా పాపం చేశాడు, దేవుని వాక్యాన్ని మీరుతూ వచ్చాడు. ఈ మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం 1 నుంచి మనం చూడగలిగితే 4వ వచనం వరకు మోయాబీయులు ఏనీయులు, ఏదోమీయులు, అమ్మోనీయులు, సిదోనీయులు, ఇత్తీయులు, అనుజనులు, ఆ ప్రజలు మీ హృదయాలను తమ దేవతల తట్టు తిప్పుతారు, వారితో సావాసము చేయకూడదని, వారిని మీతో సావాసము చేయకూడదని యెహోవా ఇజ్రాయేలులకు సెలవిచ్చి ఉన్నాడు. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెనగాక ఆ జనులలో అనేక మంది పరస్త్రీలను మోయించెను. దేవుని పిల్లారా, ఈ వాక్యములో ఇజ్రాయేలీలు అన్నిలతో వివాహం ఆడకూడదు, అన్నిలతో సాంగత్యము చేయకూడదు, కానీ సొలొమోను వాటిని మీరాడు. సొలొమోను వాటిని మీరి పాపం చేశాడు. దేవుని పిల్లారా, బాగా ఆలోచన చేయాలి. దేవుని వాక్యములో, ధర్మశాస్త్రములో అవన్నీ చెప్పబడి ఉన్నాయి. సొలొమోను మహాజ్ఞానే, కానీ ధర్మశాస్త్రంలో దేవుడు చెప్పిన మాటలను దాటేశాడు, పాపం చేశాడు. ఇక్కడ అన్యజనులతో ఇయమందకూడదు, అన్యజనులతో పొత్తు పెట్టుకోకూడదు, వారితో సాంగత్యములు చేయకూడదు, వారు మీతో సాంగత్యము చేయకూడదు. అంతేకాదు, ఫరో కుమార్తెను వివాహం ఆడాడు, ఆ జనులలో అనేకులను మోహించాడు అన్న విషయాలను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మరి ధర్మశాస్త్రంలో ఏం చెప్పబడింది? ధర్మశాస్త్రంలో ఆ జనుల కోసం ఏం చెప్పబడింది? ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయం 1 నుంచి 6వ వచనం వరకు మనం చదివితే అక్కడ ఏం చెప్పబడింది చూద్దాం. నీవు స్వాధీనపరచుకునవు దేశములోనికి నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చి, అనగా ఏంటి, బహుజనుల సంఖ్యను నిన్ను మించిన ఇత్తీయులు,
అమ్మోనీయులు, కానానీయులు, ఎంతమంది గిరేసీయులు, ఇత్తీయులు, తర్వాత అమ్మోరీయులు, అమ్మోనీయుల అమోరీయుల, అమోరీయులు, కానానీయులు, పెరేజీయులు, ఇత్తీయులు, ఎబూసీయులు, ఏడు జనములు వీరితో వియ్యం అందకూడదు. ఎల్లగొట్టిన తర్వాత వారిని నువ్వు అతము చేయాలి, వారిని నిర్మూలన చేయాలి, వాళ్ళని వారితో నువ్వు నిబంధన చేసుకోకూడదు, వారిని నువ్వు కరుణించకూడదు, నీ వారితో ఇయ్యమందకూడదు, వారి కుమారునికి నీ కుమార్తెను ఇవ్వకూడదు, నీ కుమారునికి వారి కుమార్తెను పుచ్చుకొనకూడదు. నిన్ను అనుసరింపకుండా ఇతర దేవతలను పూజించినట్లు నీ కుమారుని వారు మరలిస్తారు, నీ కుమారుని వారు మరలిస్తారు ఇతర దేవతలకి, వారితో నువ్వు ఇయ్యం అందకూడదు, వారి కుమారునికి నీ కుమార్తెను ఇవ్వకూడదు అని ధర్మశాస్త్రములో దేవుడు చాలా చక్కగా చెప్పాడు. బైబిల్లో యెహోషువా కూడా ఆ మాటే చెప్పాడు. యెహోషువా గ్రంథము 23:12 మనం చూస్తే 12 చెప్పాడు, అయితే నీవు ఎనుకకు తొలగి నీ యొద్ద మిగిలి ఉన్న ఈ జనములను వారితో వియ్యం అందకూడదు, వారి పిల్లలకు నీ పిల్లల్ని ఇవ్వకూడదు, వారి పిల్లలను నీవు చేసుకోకూడదు అని ఇక్కడ యెహోషువా కూడా చెప్పాడు. కానీ దేవుని పిల్లారా, మరి సొలొమోను ఏం చేశాడు? ఆ జనులనే వివాహం ఆడాడు. ఎంత విచారకరం, ఎంత బాధకరం. చూడండి, సొలొమోను యొక్క పాపం చూడండి, ఎలా పాపం చేస్తున్నాడు చూడండి. ధర్మశాస్త్రంలో రాయబడిన దేవుని ఆజ్ఞలను మీరుతున్నాడు, దేవుని వాక్యాన్ని దాటి వెళ్ళిపోతున్నాడు. మహాజ్ఞాని కానీ దాటి వెళ్ళిపోతున్నాడు. ఆయన జ్ఞానము ఆ పాపం చేయకుండా ఆపలేకపోతుంది చూడండి. ధర్మశాస్త్రంలో రాయబడిన మాటలను మీరాడు. మొట్టమొదటే ఫరో కుమార్తెను వివాహం ఆడాడు. రాజుల గ్రంథము 3:1 రాజుల గ్రంథము ఐగుప్తు రాజు అయిన ఫరో కుమార్తెను పెళ్లి చేసుకొని అతని గల్లుడాయను ఏం కట్టించాడు? తన నగరమును యెరూషలేము చుట్టూ ప్రాకారమును కట్టించుట ముగించిన తర్వాత ఫరో కుమార్తెను ఎక్కడికి? దావీదు పురమునకు రప్పించిన దేవునికి స్తోత్రము కలుగునుగాక. చూడండి, ఎక్కడ మొదలైంది పాపము? ఫరో కుమార్తె దగ్గర మొదలైంది పాపము. అంటే ఐగుప్తులో మొదలైంది పాపము. ఐగుప్తులో ఉన్న ఫరో కుమార్తెను వివాహమాడి ఆ ఫరోకు అల్లుడయ్యాడు. దేవుని పిల్లారా, చూడండి పాపం ఎలా అయిపోతుందో, పాపం ఎలా చేస్తున్నాడు చూడండి. ఇక్కడ మొదలైపోయింది పాపం, సొలొమోను యొక్క పాపము. ఆయన వద్దన్న జనులలో అనేకులను ఇదే విధంగా వివాహం ఆడుతూ వచ్చాడు, మోహిస్తూ వచ్చాడు. ఆయన పాపం ఆ విధంగా మొదలైంది. ఈ 3:1 రాజుల గ్రంథం 3:1 11వ అధ్యాయం వరకు ఇంచుమించు 30 సంవత్సరాల వ్యవధి ఉంటుంది.
ఈ 30 సంవత్సరాల వ్యవధిలో ఆయన చేసిన పని ఏమిటో తెలుసా? అనేక మంది అన్యుల కుమార్తెలను వివాహం ఆడుతొచ్చాడు. అనేక మందిని దేవుని పిల్లారా చూడండి, ఆయన యొక్క పాపం చూడండి. అనేక మందిని దేవుడు వద్దన్న ప్రజలలో నుండి అనేక మందిని వివాహం ఆడుతున్నాడు. సొలొమోను చేస్తున్న పాపం అదే. మొదటి రాజుల గ్రంథం మళ్ళీ వద్దాం, 11:4. సొలొమోను వృద్ధుడైనప్పుడు ఇక్కడ వృద్ధుడయ్యాడు. 11 చెప్పబడిన మాట ఏంటిది? వృద్ధుడయ్యాడు. 3 ఎలా ఉన్నాడు? అక్కడికి ఇక్కడికి ఇంచుమించు 30 ఇంకా పైన పట్టి ఉండొచ్చు. వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు తిప్పగా చూసారా? అన్య జనులలో ఉన్న అన్య స్త్రీలను అనేక మందిని వివాహమాడాడు. అనేక మందిని, ఇంచుమించు 1,000, 700 రాజకుమార్తెలు, 300 ఉపపత్నులు, 1,000 భార్యలు ఆయనకి. ఈ 4 వచ్చేసరికి ఆయన వృద్ధుడయ్యాడు. వృద్ధుడైనప్పుడు ఆయన భార్యలు ఆయన హృదయాన్ని ఇతర దేవతల తట్టు తిప్పారంట. చూడు ఎలా పాపం చేస్తున్నాడు. చూడండి, దేవుడు చెప్పాడు, ధర్మశాస్త్రంలో రాయించాడు, అన్యజనులతో వివాహం ఆడకూడదు అని. ఈనాడు కూడా అనేక మంది క్రైస్తవులు అన్యజనులతో వివాహం ఆడి అన్యుల్లో కలిసిపోతున్న వారు అనేక మంది ఉన్నారు. ఈనాడు కూడా చివరికి వచ్చేవారికి వారి మాటలని పాడైపోయే వారి అందరూ ఉన్నారు. నాకు తెలిసిన ఒక క్రైస్తవుడు ఉండే, వాడు ప్రార్థన అనేవాడు, నాకు వాక్యం తెలుసు అనేవాడు. చివరికి ఇగ్రారాధికు కుటుంబంలో ఉన్న ఒక అమ్మాయిని ప్రేమించి అన్నిల పద్ధతుల ప్రకారము వివాహం ఆడాడు. ఇప్పుడు ఆమె చెప్పినట్టే వింటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. చూడండి పాపం ఎలా చేసేసాడు. అలాగే సొలొమోను దేవుని మాటలను, ధర్మశాస్త్రంలో రాయించిన మాటలను దాటాడు. అనేక మంది అన్యుల అమ్మాయిలను మోహించాడు, వివాహం ఆడాడు. చివరికి వృద్ధుడైనప్పుడు ఆయనని వారు వారి దేవతల వైపుకు తిప్పారా ఏమనింది? తిప్పగా తండ్రి అయిన దావీదు హృదయములో ఆయన హృదయము లేకపోయాను. దేవునైన యెహోవా యెడల సొలొమోను యొక్క హృదయము యథార్థంగా లేదంట. ఎందుకు యథార్థంగా లేదు? తప్పు చేశాడు గనుక, పాపం చేశాడు గనుక, దేవుడు వద్దన్న పని చేశాడు గనుక ఇతడు యథార్థంగా లేడు దేవుని దగ్గర.